చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం పుత్తూరులో డిఎస్పీ కార్యాలయం నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. పోలీస్ అమరులారా, అమర్ రహే, మీ అమరత్వం మరువం చిరకాలం మనసారా స్మరించుకుంటామంటూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురించి మీడియా సమావేశంలో పుత్తూరు డిఎస్పీ యశ్వంత్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. అక్టోబర్ 21 మనం అందరము పోలీస్ అమరవీరుల దినోత్సవం లేదా ఇంగ్లీష్లో వచ్చేసరికి పోలీస్ కమెమరేషన్ డే అనేది దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది పోలీస్ శాఖలో ప్రతి ఒక్క మెంబర్ కూడా మరవరానిది మర్చిపోలేని దినోత్సవం డే. అండ్ ఫస్ట్ ఈ పోలీస్ కమెమరేషన్ డే అనేది ఎందుకు జరుపుకుంటాము అంటే అందరికీ తెలుసు, అక్టోబర్ 21 అంటే పోలీసులు అందరూ వచ్చేసరికి కమెమరేషన్ డే చేసుకుంటామని చెప్పి ఇది ఈ ఎందుకు జరుపుకుంటాము ఈ 21 డే అనేది ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అసలు 1959 చైనీస్ ట్రూప్స్తో మన సిఆర్పిఎఫ్ జవాన్లు 1962 ఇండో చైనా వార్ జరిగింది, దానికి ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ మనకి వాళ్ళకి బార్డర్ ఇష్యూ మీద అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. అదే టైంలో 1959 అక్టోబర్ 21 మనకి చైనీస్ ట్రూప్స్కి మన సిఆర్పిఎఫ్ జవాన్లకి సిఆర్పిఎఫ్ చైనీస్ ట్రూప్స్కి మధ్య జరిగిన గొడవలో 10 జవాన్లు చనిపోవడం జరిగింది. దాన్ని గుర్తుంచుకొని దాన్ని అండ్ కొంతమంది కూడా గాయపడడం జరిగింది. దాన్ని గుర్తుంచుకొని మనము ఈ అక్టోబర్ 21 పోలీస్ కమ్యూనికేషన్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి నేషనల్ లెవెల్లో అండ్ ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్స్లో కూడా కమ్యూనికేషన్ పెరేడ్ కూడా చేస్తారు. ఇది ఢిల్లీలో పోలీస్ మెమోరియల్ చాణక్యపురిలో ఉంది. దాన్ని యూజువల్గా ఈ డే వచ్చేసరికి చీఫ్ గెస్ట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఉంటారు, కానీ 2018 మాత్రం మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళినట్టున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో డివైడ్ కాకముందు హైదరాబాద్లో జరిగేది, సీఎం గారు అటెండ్ అవుతారు అండ్ డీజీపీ గారు హోస్ట్ చేస్తారు దీన్ని. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం విజయవాడలో సీఎం జగన్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. మన డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు మన హోమ్ మినిస్టర్ గారు దీన్ని హోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ డే ఏదైతే పోలీస్ మేమేం చేస్తామంటే పోలీసులు ఎవరైతే ఉన్నారో నాట్ ఓన్లీ బికాస్ మెయిన్ స్పిరిట్ని తీసుకొని ఎవరైతే వాళ్ళ వాళ్ళ డ్యూటీలో లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారో, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కోవిడ్ ఉంది, కోవిడ్లో 200 ప్రతి రాష్ట్రంలో కూడా పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా చేస్తూ చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ ఒక రిమెంబర్ చేసుకుంటూ మేము ఇట్లా ఇవి చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ పోలీస్ ఫ్రెటర్నిటీ. థ్యాంక్ యూ అండి. వచ్చిందా?